International Lab Facility. Student Lead Startups. Great Academic Exposure. KL, deemed to be university. ఈరోజు తిరుపతి నియోజకవర్గ పరిధిలో జీవకోన ప్రాంతంలో 48 49వ డివిజన్లో వైసీపీలో ఉన్న నాయకులు బాలాజీతో కూడా అనుచరులు వందలాది మంది కూడా పార్టీలో చేరడం జరిగింది. 47 48 49 మూడు డివిజన్లలో నుంచి కూడా వైసీపీలో ఉన్న ముఖ్య అనుచరులు ముఖ్యమైన నాయకులందరూ కూడా వైసీపీని ఖాళీ చేసుకొని జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒకే ఒక్క కారణం, జనసేన అధ్యక్షులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల అనుసరిస్తూ ఉండే మార్గాన్ని ప్రజలకు నమ్మకం కలిగింది. ఖచ్చితంగా కూడా యువకులు మహిళలు ప్రజలు అందరూ కూడా జనసేన పవన్ కళ్యాణ్ అభ్యర్థి నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయన ఆశీస్సులతో నిలిచిన మీ ఆర్ఎన్ శ్రీనివాసుల్ని ఖచ్చితంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి గెలిపించుకుంటామని వైసీపీ నాయకులు కూడా ఈరోజు పార్టీలో చేరడానికి నిదర్శనం అనేది కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనము ఈ జనసందోహం జీవకంలో చూస్తున్నాం. మొన్న అన్న వచ్చినప్పుడు ర్యాలీగా జీవకోనకు జీవం పోస్తానని చెప్పారు. జీవకోనకు జీవం పోస్తాను, ఇక్కడున్న ఈ గంజాయి దీంట్లో పోలీసు వాళ్ళు సతాయిస్తున్న వాటన్నింటినీ కూడా మేము మీకు అండగా నిలబడి మీకుంటామని చెప్పారు. చెప్తున్నాం, ఈరోజు బాలాజీ వైఎస్ఆర్సీపీ వార్డు అధ్యక్షుడు జనసేనలో చేరారు. జీవకోన మొత్తం వైఎస్ఆర్సీపీ ఖాళీ అయ్యేపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. జీవకోనలో కానీ, సత్యనారాయణపురంలో కానీ, రాజీవ్ గాంధీ కాలనీలో కానీ ఈ 46 47 48 49 49 50 వార్డులలో వైసీపీని ఖాళీ చేసే రోజు పూర్తిగా వచ్చింది. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకొచ్చి గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అతిపెద్ద జనసమూహం కలిగిన, అత్యధిక ఓట్లు కలిగిన ఈ యొక్క జీవకోన సత్యనారాయణపురం రాజీవ్ కాలనీలో కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా జనసేన వైపు తిరిగారు. వైసీపీ పార్టీ ఖాళీ అయిందని తెలియజేస్తూ ఖచ్చితంగా గాజు గ్లాస్ గుర్తుకు అత్యధిక మెజార్టీ ఈ యొక్క 46 47 48 49 వాటిలో వస్తాయని తెలియజేస్తూ ఈరోజు బాలాజీ వైసీపీ నుంచి జాయిన్ అయ్యారు. వరుసగా జాయినింగ్ రేపు చిన్నారెడ్డికా నుంచి, మన్నాడు సింగాలగుండ నుంచి, ఆ తర్వాత ఆటనగర్ నుంచి ప్రతి వార్డులో కూడా వైసీపీ నాయకులు నా శ్రీనివాసులు గారి నాయకత్వం మీద, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద యువత చాలా నమ్మకం పెట్టుకొని ప్రతి ఒక్కరూ జనసేనలో చేరబోతున్నారు. వైసీపీ తిరుపతిలో ఖాళీ అయ్యేది కాలం ఖాయం, జనసేన గెలిచేది ఖాయం. జై జనసేన. ఈరోజు జనసేన పార్టీ నుంచి నేను కండవ కప్పుకున్నాను. ఎందుకురా అంటే నాకు వైసీపీ పార్టీలో తీరని అన్యాయం జరిగింది. మేము ఎన్నో ఏళ్ళగా కష్టపడి జెండాలు మోసి రోడ్లలో ధర్నాలు కూర్చొని మేము ఇళ్లలో కూడా చూసుకోకుండా రోడ్లలో తిరుగుతా అంటే ఆయన రోడ్లు వేసుకుంటా కూర్చున్నాడే కానీ కార్యకర్తలను పట్టించుకోలేదు. మేము అన్యాయం అయ్యాము, మా బాధ మా లోపల ఉండే ఆవేదం. మేము ఈరోజు మన సేనన్న ఇంటికి పెద్ద కొడుకులా వచ్చాడు తిరుపతికి, ప్రతి ఇంట్లో నేనున్నానని చెప్తున్నాడు. ఆయన వల్ల మాకు మాలాంటి చాలామంది యువకులకు కానీ కార్యకర్తలకు కానీ లాభం చేకూరుతుందని గట్టిగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్న ముందుండి నడిపిస్తున్నాడు కాబట్టి మనం జనసేన పార్టీని గెలిపించుకుంటే మనకి ఫ్యూచర్లో చాలా బాగా డెవలప్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, ఈసారి జనసేనకు ఓటేయండి. మనం పవన్ కళ్యాణ్ అన్న గారికి మద్దతు ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.